వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పుడూ కొత్తవి ట్రై చేస్తూ ఉండాలి అని హ్యూమన్ సైకాలజీ అనమాట. సో అలాంటి వాటిలో మెయిన్గా వచ్చేదంటే టెక్నాలజీస్ అడ్వాన్సెస్. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ అనమాట, ఎవ్రీడే న్యూ టేస్ట్ మనము చూడాలి అని చాలామందికి ఉంటుంది. ఫుడ్ లవర్స్ ఎక్కువ అయిపోయారు, హెల్దీ ఫుడ్తో పాటు టేస్టీ ఫుడ్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు మన హెల్దీ అండ్ టేస్ట్లో ఎవ్రీడే 2 రెసిపీస్, న్యూ వెరైటీస్ విత్ న్యూ కాంబినేషన్స్ చూస్తూనే ఉన్నాము. ఇవాళ కూడా అటువంటి బ్యూటిఫుల్ అండ్ న్యూ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. అందరికీ న్యూ థింగ్స్ చేయాలన్న, లైక్ న్యూ ఇయర్లో ప్రతి ఇయర్ రెజల్యూషన్, న్యూ రెజల్యూషన్ అనుకుంటూ ఉంటారు. సో ప్రతి దాంట్లో న్యూ థింగ్స్ కావాలి. ఇప్పుడు ఇవాళ మనం చాలా న్యూ వెరైటీస్ చూపించేసాము, బట్ ఫుడ్ అనేది బెస్ట్గా ఎలా తీసుకోవచ్చు? సో బెస్ట్గా ఏంటంటే, యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగానే ఫుడ్ ఎప్పుడు కూడా ఒక కొత్త కొత్త టేస్ట్ మన టేస్ట్ బస్కి తగులుతూ ఉంటాయి. అది ఇంకొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట ఆ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి. నార్మల్లీ చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అవన్నీ టేస్ట్ చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు చాలా రేర్గా దొరికే ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు తెచ్చుకొని దాంతో స్పెషల్గా చేసుకుంటూ ఉన్నారు. అండ్ చాలామందికి అది పాసిబుల్ అవ్వదు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడం. సో మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చాలా వెరైటీస్ చేయొచ్చు. ఓకే, సో మరి ఇవాళ ఎటువంటి న్యూ రెసిపీతో వచ్చేసావు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్ర ఇడ్లీ. కొర్ర ఇడ్లీ. సో ఇడ్లీస్లో మనం ఇప్పటికే చాలా వెరైటీస్ చూసాము. నువ్వు అన్నట్టు ఉన్న ఇంగ్రీడియంట్స్లోనే డిఫరెంట్గా కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ చేస్తున్నాము. సో కొర్ర ఇడ్లీ ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి కొర్రలు, ఇలా మిల్లెట్స్, పల్సెస్ ఇవి ఎక్కువ తీసుకుంటున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఇప్పుడు రెడీ అవుతుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మనము ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట బ్యాటర్తో సహా. సో కొర్రలు అండ్ ఉప్పు, కొద్దిగా నానబెట్టిన మినపప్పు అండ్ ఇవి మెంతులు. మెంతులు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక బ్లెండర్. ఒక స్పూన్ కూడా ముందుగా కొంచెం మినపప్పు. సో ఓవర్ నైట్ సోక్ చేసావా? ఇదంతా ఓవర్ నైట్ సోక్ చేసా. కొద్దిగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులిస్తే బెటర్ అంటారు కదా, సో మనం ఇన్స్టెంట్గా అలా చేసేసుకోవచ్చు. యా, ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కొర్రలు. ఆ తర్వాత కొన్ని మెంతులు, తర్వాత కొంచెం ఉప్పు కూడా ఇందులోనే లైట్గా కొన్ని వాటర్ వేసుకుందాం. బ్లెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేస్తాను. సో ఈలోపు నేను స్టీమర్ రెడీ చేస్తాను. ఓకే, సో ఆయిల్తో గ్రీస్ చేసేద్దాం. ఇంకొక పర్ఫెక్ట్గా అది పెట్టేసి యా ఇంకొక గరిట కూడా ఇచ్చా. సో చాలామందికి చిన్న ఇడ్లీ సిస్టమ్, కొంతమందికి పెద్ద ఇడ్లీ సిస్టమ్, వాళ్ళకి తగ్గట్టుగా మనం సైజ్ కూడా వేరీ చేసుకోవచ్చు. సో ఇడ్లీనే హెల్దీ ఫుడ్ అనుకుంటారు చాలామంది, ఇంకా ఎక్కువ ఆయిల్ యూస్ చేయం కాబట్టి. సో కొర్రలు కూడా యాడ్ చేసాం కాబట్టి వెరీ హెల్దీ అనుకుంటా. కొర్రలు ఇప్పుడు అందరూ తింటున్నారు సప్పర్ టైంలో అలాగా. సో ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ యాక్చువల్లీ. సో ఇందులో కూడా మిక్స్ చేసుకుంటే వాళ్ళు ఇంకా చక్కగా తినేస్తారు. సో చాలా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది నాకు తెలిసి. యా ఓకే, యా
చక్కగా స్టీమ్ అయిపోయే పల్లవి. సో ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. కొర్రలు వేసాం కాబట్టి ఆ కలర్ అన్నమాట, డిఫరెంట్ టెక్స్చర్ బ్రౌనిష్ కలర్ లో వచ్చాయి. ఓకే లాస్య, కొర్ర ఇడ్లీ రెడీ అయిపోయింది. కొర్ర ఇడ్లీ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కొర్ర ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, కొర్రలు 1 కప్పు, ఉప్పు తగినంత, మెంతులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కొర్ర ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన కొర్రలు, నానబెట్టిన మెంతులు, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇడ్లీ పాత్రకు నూనె రాసి ఈ పిండిని ఇడ్లీ పాత్రలో వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కొర్ర ఇడ్లీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. టెక్స్చర్ చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ కొర్రలు ఏవైతే వేసామో ఆ టేస్ట్, అంటే ఇడ్లీలాగా ఎగ్జాక్ట్గా ఇడ్లీ లాక్కుండా కొంచెం డిఫరెంట్గా ఉంది, వెరీ సాఫ్ట్గా ఉందన్నమాట. డెఫినెట్గా అందరూ ట్రై చేయొచ్చు. జస్ట్ చట్నీ, మింట్ చట్నీ కానీ, నార్మల్గా పల్లి చట్నీ కానీ వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. కొర్రలు అనగానే అందరికీ అదో డిఫరెంట్ టేస్ట్ ఇలా మైండ్కి తట్టిపోతుంది, అబ్బా కొర్రలుగా అన్నట్టుగా. బట్ ఇడ్లీ కొర్రతో ఇడ్లీ చేస్తే అది చాలా సాఫ్ట్ టెక్చర్గా వచ్చింది అండ్ మరీ అంత కొర్రలు తింటున్నట్టుగా లేదు. ఎస్ డెఫినెట్లీ, అంటే ఇడ్లీ టేస్ట్ ఉంది బట్ డిఫరెంట్గా ఉందన్నమాట, సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అది కూడా ఏంటంటే అది కూడా మనం కొర్రలతోనే చేస్తాము. యాక్చువల్లీ మిల్లెట్స్ అనగానే ఇప్పుడు అందరికీ మోస్ట్లీ ఎవరైతే డయాబెటిక్ ఉంటున్నారో, ఎవరైతే క్రోనిక్ కండిషన్స్తో బాధపడుతున్న వాళ్ళో, మిల్లెట్స్ అనగానే అదొక ఫుడ్ మెడిసిన్ అయిపోయింది వాళ్ళకి. ప్రతి చోట యూస్ చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరూ ప్రతి మీల్లో యూస్ చేస్తున్నారు, ఇష్టం లేకపోయినా కష్టంగా తింటున్నారు. సో ఇప్పుడు నేను చూపించేది కూడా ఆరికల వంగీబాత్. వావ్, వాంగీబాత్ అనగానే అందరికీ ఫేవరెట్ ఫుడ్ అనమాట. సో ఇలా హెల్దీగా కూడా చేసుకోవచ్చు. నిజంగా నువ్వు చెప్పినట్టే మిల్లెట్స్ అసలు ఎక్కడ చూసినా మిల్లెట్ మిక్స్ చాలా ఎక్కువైపోయి అందరు మిల్లెట్స్ కంపల్సరీ వాడాలి, అదొక హెల్త్ కాన్షియస్నెస్ లాగా మెడిసిన్ లాగా అయిపోయింది. సో ఆరికల వాంగీబాత్ ఎలా ఉంటుంది ఏంటో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆరికల వాంగీబాత్ అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ యూజువల్గా ఆరికలు అంటే ఇవి గుడ్ ఫర్ హెల్త్ అనమాట. యా అవును, అందులో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అండ్ షుగర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా యూస్ చేయొచ్చు డైలీ బేసిస్. ఓకే, సో చక్కగా వంకాయలు కట్ చేసుకొని తీసుకొచ్చావు అండ్ ఏదైతే మనము పౌడర్ ప్రిపేర్ చేస్తామో వాంగీబాత పౌడర్, అదే వెరీ టేస్టీ అనమాట. సో అది మనం ఇప్పుడు నాకు తెలిసి ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నట్టు అర్థమైంది. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ స్పైసెస్ అన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్. సో ముందుగా మన పౌడర్కి అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి స్పైసెస్ అన్ని, ఎండుమిర్చి, ఆ తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క. సో వాంగీబాత్ అనగానే మెయిన్ ఈ పౌడరే వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. యా అవును, ఆ తర్వాత లవంగాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం కందిపప్పు కూడా, కొంచెం నువ్వులు, అలాగే పచ్చి కొబ్బరి తురుము. సో ఆల్మోస్ట్ అన్ని వేసేసాను. యా అన్ని వేసేసాను. సో ఇలాగ వాంగీబాత్ అనగానే అందరికీ నచ్చిన ఫ్లేవర్ అండ్ ఎక్కువ రైస్తో తీసుకుంటూ ఉంటారనమాట.
సో అలాంటి వాళ్ళు హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆరికలు యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ దాని బదులు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. యా అలాంటిది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫ్లేవర్డ్ రైస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ తింటే బెటర్, ఎందుకంటే ఫ్రై చేస్తామో పౌడర్స్ వేస్తామో అని ఉంటుంది కదా, సో ఎలా కుక్ చేసుకుంటే బెటర్ ఈ ఫ్లేవర్డ్ రైస్? సో అందరికీ కూడా స్పెషల్ రైస్ ఏమంటారు తినాలనిపిస్తుంది, ముఖ్యంగా వీకెండ్స్లో కొంచెం స్పెషల్గా తినాలి, కొంచెం స్పైసీగా తినాలి అని అనిపిస్తుంది. సో రెస్టారెంట్ అలా కాకుండా మనమే దాన్ని స్పైసీగా వెరైటీగా చేసుకోవాలి కాబట్టి ఇలా మనం వీకెండ్స్లో వీక్లీ వన్స్ అలా తీసుకుంటే బెటర్. చక్కగా రోస్ట్ అయిపోయాయి కానీ, సో అవన్నీ కూడా మనం పౌడర్ లాగా చేయాలి. మిక్సీ జార్ తీసుకో. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా, పౌడర్ వచ్చేసింది, ఇది ఇలా సైడ్కి పెట్టేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తాం. యా ముందుగా కొంచెం ఆయిల్. సో అలాగే ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ కూడా త్వరగానే వేడైపోయింది. సో నెక్స్ట్ ఇంకొక స్పూన్ కొన్ని ఆవాలు ఫస్ట్. ఇది ఎలాగో మనం పౌడర్లో పట్టాము బట్ పోపు కోసం యూజ్ చేస్తున్నాను. శనగపప్పు, ఆ తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత ఎండుమిర్చి, యా చక్కగా వేగిపోయింది పోపు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో వంకాయ వేసేస్తాము. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేయాలి మనం? యా మనం స్పైసెస్ యాడ్ చేయాలి. ఫస్ట్ కొంచెం పసుపు, ఉప్పు, అలాగే మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్. సో చాలా టేస్టీగా ఉండబోతుంది, ఆ పౌడర్ వల్లనే ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ వంకాయలు విషయానికి వస్తే చాలామంది ఏంటంటే కొంతమంది పథ్యం పెడుతూ ఉంటారు వంకాయలు తినకూడదు ఏదైనా కొన్ని ఇంజురీస్ అయినప్పుడు. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ రెగ్యులర్గా? యా యాక్చువల్లీ మనం వంకాయలు డైలీ బేసిస్ మీద తినం కాబట్టి మరీ అంత రిస్ట్రిక్షన్ ఏ మొత్తం. సో ఏంటంటే థైరాయిడ్ వాళ్ళు ఒక్కరు దీన్ని కొంచెం రెగ్యులర్గా తీసుకోకూడదు, రెస్ట్రిక్ట్ చేయాలండి. రెస్ట్రిక్ట్ చేయాలి, లేదంటే నార్మల్లీ 10 డేస్కి ఒకసారి లేదంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. సో పౌడర్ కూడా వేసాము, సో చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి, మగ్గాలి బాగా వంకాయి. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా స్టెప్? నెక్స్ట్ దాంట్లో మనం కొన్ని వాటర్ పోద్దాం. ఓకే, సో జస్ట్ అలా మూత పెట్టేసి ఒక బలవిషయం చక్కగా మగ్గిపోయింటాయి వంకాయలు కూడా. అండ్ ఆరికలు ఎలా అంటే నార్మల్గా రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే ప్రిపేర్ చేయాలా? యా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, వావ్ చక్కగా వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా మనం ఆరికలు వేసేద్దాం. హే,
యా నెక్స్ట్ అందులోనే కొంచెం నెయ్యి కూడా వేద్దాం ఓకే సో ఎలాగో మిల్లెట్స్ కాబట్టి ఇది అలా బ్రేక్ఫాస్ట్ కి కూడా తీసుకోవచ్చు కదా మరి సో ఇది కొంచెం ఎక్కువైపోతుంది మనం వెజిటబుల్ కూడా యాడ్ చేసాం కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ అంత కాకపోయినా లంచ్ అండ్ డిన్నర్ లో చాలా చక్కగా తీసుకోవచ్చు ఓకే సో పర్ఫెక్ట్ అన్నమాట లంచ్ అండ్ డిన్నర్స్ కి అండ్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏంటి అంటే వంకాయలు ఇవి ఉన్నాయి కాబట్టి యా నార్మల్లీ మనం రైస్ తీసుకున్న దాంతో పాటు కర్రీ అలా తీసుకుంటాం కదా అండ్ దీంతో మనకి ఇంకో సపరేట్ కర్రీ అవసరం లేదు సో నార్మల్లీ వాళ్ళు రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత తీసుకోవచ్చు అంటే ఈజీగా ఒక 200 grams వరకు తీసుకోవచ్చు సో ఇంక మనం సర్వ్ చేసుకుందామా యా సర్వ్ చేసేసుకుందాం ఓకే వావ్ పర్ఫెక్ట్ గా వచ్చింది అండ్ ఒక వంకాయ అలా గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో కూడా కొంచెం గార్నిష్ యాలాసియా ఆరికల వంగేవత్ రెడీ అయిపోయింది ఓకే ఆరికల వాంగీబాత్ రెడీ మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం ఆరికల వాంగీబాత్ కి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి 4 ధనియాలు 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు 4 పచ్చిశనగ పప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ కందిపప్పు 1 టేబుల్ స్పూన్ నువ్వులు 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు నూనె 2 టేబుల్ స్పూన్లు ఆవాలు 1 టేబుల్ స్పూన్ కరివేపాకు రెబ్బలు 2 ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వంకాయ ముక్కలు 1 కప్పు పసుపు చిటికెడు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా ఆరికలు 1 కప్పు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు ఆరికల వాంగీబాత్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఎండుమిర్చి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు పచ్చిశనగ పప్పు మినపప్పు కందిపప్పు నువ్వులు కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టాలి ఆ తర్వాత అదే పాన్ లో నూనె వేసి ఆవాలు పచ్చిశనగ పప్పు మినపప్పు కరివేపాకు ఉల్లిపాయలు ఎండుమిర్చి వంకాయ ముక్కలు పసుపు కొద్దిగా ఉప్పు అలాగే మిక్సీ పట్టుకున్న ఆ మసాలా పొడి కూడా వేసి నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు మగ్గాక ఉడికించిన ఆరికలు నెయ్యి వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆరికల వాంగీబాత్ రెడీ కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు టేస్టింగ్ టైం సో టేస్ట్ చేసేద్దామా మరి ఓకే చక్కగా రైస్తో ఎలా ఉంటుందో అలానే ఉంది అసలు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ వేసిన పౌడర్ ఏదైతే ఉందో చక్కగా ఎన్హాన్స్ అయిన ఫ్లేవర్స్ అన్నీ ఎస్పెషల్లీ వంకాయ అంటే చాలామందికి ఇష్టం సో పాట కూడా ఉంది దాని మీద సో డెఫినెట్లీ ఇట్స్ కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అని చెప్పొచ్చు చాలా బాగుంది అండ్ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫస్ట్ మెయిన్గా అందరు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అదొకటి చూస్తారు ఎందుకంటే టెక్స్చర్ సాఫ్ట్గా ఉంటే త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ మనం మిల్లెట్స్ యాడ్ చేసాం కాబట్టి చక్కగా ఫైబర్ అండ్ మిల్లెట్స్ చాలామంది ఇష్టపడి తినరు సో ఇలా చేస్తే బాత్ మాత్రం అందరూ ఖచ్చితంగా ఇష్టపడి తింటారు మనం మసాలా యాడ్ చేసాం బట్ అంత స్పైసీగా కూడా ఏం లేదు చాలా మైల్డ్ టేస్ట్లో ఉంది అండ్ నెయ్యి కూడా వేసాం కాబట్టి అది కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది సూపర్గా అందరూ హ్యాపీగా తినొచ్చు ఈ వాంగీబాత్ కానీ అలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఆ పౌడర్ ఒకటే కొద్దిగా చూసుకుంటే క్వాంటిటీ సరిపోతుంది ఇడ్లీస్ కూడా అలానే బాగున్నాయి అండ్ వాంగీబాత్ కూడా ఎక్సలెంట్ మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావు ఓకే సో ఫస్ట్ రెసిపీ కొర్ర ఇడ్లీ ఏదైతే ఉందో కొర్రలో వచ్చేసి మంచి ఫైబర్ అండ్ వెయిట్ లాస్లో చక్కగా ఉపయోగపడుతుంది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా కూడా చూస్తుంది అండ్ ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది అందులో యూస్ చేసిన మినపప్పు కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ అలాగే మన ఇమ్యూనిటీని కూడా చక్కగా పెంచుతుంది అండ్ సెకండ్ రెసిపీ ఆరికల్ల వంగీబాత్ వచ్చేసి బ్రింజోల్స్ వచ్చేసి మంచి యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అందులో అంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది అండ్ అలాగే అది కూడా వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి బ్యాక్టీరియా
సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇందులో యూస్ చేసిన మిల్లెట్ కూడా చక్కగా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ మంచి ఫైబర్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళు ఇలా మిల్లెట్స్ని తరచుగా వాళ్ళ డైట్లో యూస్ చేయాలి అండ్ అలాగే షుగర్ బీపీ కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. ఓ చక్కగా ప్రతి ఒక్క వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. చక్కగా బ్యాలెన్స్ చేస్తాయి రెండు. క్రోనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.